ఎట్లా ముందుకు పోవాలనే విషయంలో అందరం కూడా మాట్లాడుకున్నాం. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నవంబర్ 30 తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో ఘనమైన విజయాన్ని రిజిస్టర్ చేస్తుంది, గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తుందనే విశ్వాసం. కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రజల్లో ఉన్న అచంచలమైన విశ్వాసం అండ్ కాన్ఫిడెన్స్, ప్రేమ, దానివల్ల మంచి ఫలితం వస్తుందని విశ్వాసం. బీజేపీ మొదటి ప్రకటించింది, అందులో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేరు రాలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? ఎన్నికల రణరంగంలో వెనుజూపు పారిపోయినారు అనుకుంటాం. ఏముంది, ఇదివరకు రాజీనామా చేయమంటే పారిపోయింది కిషన్ రెడ్డి గారు, మళ్ళీ ఒకసారి ఎన్నికల్లో కూడా పిచ్చేయముడని పరిగెట్టినట్టున్నారు. మరి చూడాలి వాళ్ళు. నేను నిన్నే చెప్పాను మీకు, వాళ్ళకి 119 స్థానాల్లో ఈరోజు దాదాపు 100 స్థానాల్లో అభ్యర్థులు లేరు బీజేపీకి, 40 స్థానాల్లో అభ్యర్థులు కాంగ్రెస్ కు లేరు. సరిగా వాళ్ళు కలలు కనొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ వాస్తవం ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రజలు మాతో ఉన్నారు, ప్రజల ఆశీర్వాదం మాతో ఉంది 1000%. అందుకే ప్రజల ఆశీర్వాదంతో వారి దయతో మూడోసారి కూడా ముచ్చటగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. సరే, అది మాకు సంస్కారం గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకునే కర్మ మాకు పట్టలేదు. ఎందుకంటే ఒక దొంగను తీసుకొచ్చి 50 కోట్లకు ఆ పదవి అమ్ముకునే దౌర్భాగ్య పార్టీ అది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అమ్ముకుంటారు, అసెంబ్లీలో సీట్లు అమ్ముకుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర సంస్కారం గురించి శుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు. సంస్కారం గురించి చెప్పాలంటే జానారెడ్డి గారు పెద్దలు, వారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి చెప్పాలి. కేసీఆర్ గారికి పిండం పెట్టమన్నప్పుడు ఏం పోయింది సంస్కారం? ఎక్కడ వచ్చింది సంస్కారం? కేసీఆర్ గారిని బహిరంగంగా ఉరిదీసి రాళ్లతో కొట్టి చంపాలన్నప్పుడు ఇదే జానారెడ్డి గారు నోరెందుకు పెగలలేదు? సంస్కారం గురించి మాకు కాంగ్రెస్ సన్నాసుల నుంచి నేర్చుకునే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని అమ్ముకునే దిక్కుమాలిన పార్టీ, సీట్లు అమ్ముకునే దగుల్బాజీ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ నాయకులే కదా ఈడీకి పోయి కంప్లైంట్ ఇస్తున్నారు మా అధ్యక్షుడు డబ్బులు వసూలు చేస్తున్నాడని. అట్లాంటప్పుడు మాకు సంస్కారం గురించి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదు. Thanks for